మన ప్రిపేర్నెస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా, దీనికి సంబంధించిన పరిస్థితులపై ఈరోజు ఈ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఆల్రెడీ ముఖ్య అధికారులు సీఎంఓ నేను వచ్చిన ప్రతిదినా కూడా ఐ థింక్ దేర్ బీన్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ హిమ్, బట్ దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ మీద ఎంఫసిస్ చేయడం కోసం ఈరోజు నేను కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో మీతో పాటు ఐ ఆల్సో మేడ్ మై సెల్ఫ్ అవైలబుల్. అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ వన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడు జరగాలి ఈ స్థాయిలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం అన్నది ఈ స్థాయిలో మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు జరగని విధంగానే బెంచ్ మార్క్స్ సెట్ చేస్తున్నాము. అచీవ్ కావడం కోసం వి ఆల్వేస్ స్ట్రైవ్. దేవుని దగ్గర సో ఫార్ ప్రతి అటెంప్ట్ ను కూడా మీ అందరి సహాయ సహకారాలతో వి హావ్ సక్సెస్ఫుల్లీ లాంచ్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఎవరు ఊహించిన విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతాం. 45,000 స్కూల్స్ నాలుగు నేను చేయగలుగుతామా అన్నది క్వశ్చన్ మార్క్. 15,000 సచివాలయాలు స్థాపించగలుగుతామా అన్నది క్వశ్చన్ మార్క్. ప్రతి సర్వం పెట్టగలుగుతామా అన్నది క్వశ్చన్ మార్క్. 130,000 మందిని సచివాలయాలలో రిక్రూట్మెంట్ చేయగలుగుతామా వచ్చిన షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అన్నది క్వశ్చన్ మార్క్. అక్కడ నుంచి మొదలు పెడితే ఆరోగ్య సురక్ష దగ్గర నుంచి ప్రతి ప్రోగ్రామ్ వాస్ అ ఛాలెంజ్ అండ్ వారు లివింగ్ మై గాడ్స్ గ్రేస్ ప్రతి రంగంలోనూ కూడా వి హావ్ ఎక్స్పెక్టేషన్స్ దాటి పర్ఫార్మ్. శివాలయాలను చోటికి ఒక ఈవెంట్లోకి తీసుకురావడం, ఆ ఈవెంట్ ద్వారా సచివాలయ స్థాయిలో నుంచి స్పోర్ట్ను ప్రమోట్ చేసే విధంగా ఆడుతుంది. ఈ స్పోర్ట్ను ప్రమోట్ చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి మనం ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్యశ్రీ మీద మనం పెడతామన్న ఎంఫసిస్ కానీ ఉపలీజ్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడు పడని అదుపు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తాం. ఆ ప్రివెంటివ్ కేర్ అనేది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్ లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్ గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం. ఒకటైతే రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్ లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ ని మట్టిలో ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యత గ్రామ స్థాయిలో పోతారు. వాళ్ళకు సరైన మనం ఐడెంటిటీ ఇవ్వగలిగితే, ప్రమోట్ చేయగలిగితే మోర్ నెంబర్ ఆఫ్ మాణిక్యాలను మనం గ్రామ స్థాయి నుంచి మనం పికప్ చేయగలుగుతాం. కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ మళ్ళీ వేసే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసే సిఎస్ గారు జవరన్న చేసి జవరన్న ప్రద్యుమ్న అండ్ ఆల్సో వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఫార్ములేటెడ్ ఫైవ్ స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి అవకాశం అంటే అన్ని రకాల స్పోర్ట్స్ మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్
అనే ఉద్దేశంతో ఈ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే చేసిన తర్వాత కూడా జస్ట్ ముఖ్యంగానే డిస్ట్రిక్ట్ హెడ్ పోస్టింగ్ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఇక్కడ